హైవర్స్ ఈ డైనోసార్లు ఉన్నాయే అవి ఎలా పుట్టాయి ఏంటి అనేది ఇప్పటికీ మనకి చాలామందికి తెలిసేది ఒక రహస్యం ఇప్పుడు ఆ రహస్యం వేడింది అవి అచ్చం కోడి పిల్లలాగే ఈ షాహె ఇండస్ట్రియల్ పార్క్లో రెండు వేల సంవత్సరంలో ఒక గుడ్డు దొరికింది ఎగ్ అది ఏంటి అని చెప్పేసి రెండు వేల పదిహేను వరకు ఈ గాంజో అని చెప్పేసి సౌత్ చైనాలో ఉన్నటువంటి ఏరియాలో అంతా దొరికింది దానిని ఇంగ్లియాంగ్ స్టోన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉంచున్నారు దాన్ని ఓకే దొరికింది కదా గుడ్ అని చెప్పేసి అయితే రెండు వేల పదిహేనులో ఆ గుడ్డుకు సంబంధించి ఎముకలు బయటపడుతున్నట్టుగా అది ఒక ఫీలింగ్ అనమాట అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తించారు ఆ మ్యూజియం వాళ్ళు ఏది ఇంగ్లియాంగ్ స్టోన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం వాళ్ళు ఇక వాళ్ళు ఏం చేశారు యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ చే డాక్టర్ ఫిఎం వైషమ్మ ఫియన్ వైశ్యం మా అతనికి వాళ్ళు ఇవ్వటం జరిగిందనమాట పరిశోధన చేయండి అని వాళ్ళు పరిశోధన చేస్తున్నారు ఇప్పటి వరకు దొరికినటువంటి ఈ డైనోసార్ సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతున్నాయి అందులో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐమ్ నాట్ బెస్ట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎవిడెన్స్ అన్నట్టు ఎంబ్రియో ఇది వచ్చేటప్పటికి పిండం ఫుల్ ప్లెజ్డ్ వేలో ఏర్పడినటువంటి డైనోసార్ పిండం మనకు దొరికింది ఇదే అని చెప్పేసి వాళ్ళు చదవటం జరిగింది దానికి ఇంకా పళ్ళు రాల లోపల ఉన్నటువంటి పిండానికి మిగతా బాడీ అంతా ఫామ్ అయిపోయింది దానికి సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి పేరు కూడా ఏంటి బేబీ ఇంగ్లియాంగ్ బేబీ ఇంగ్లియాంగ్ ఈ లోపల ఉన్నటువంటి స్కెలిటన్ వచ్చేటప్పటికి మొత్తం ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఉందన్నమాట అది ఇరవై నాలుగు సెంటీమీటర్ దాని స్కెలిటన్ ఉంది మొత్తం బాడీ లోపల వచ్చేసి మొత్తం ఇటు నిలువుగా ఉంటారు కదా అటు ఉండిపోతారు కదా లైక్ ఈవేలో ఏడు సెంటీమీటర్లు లాంగ్ ఉంది ఎనిమిది సెంటీమీటర్లు ఎన్నో వెడల్పు అన్నది ఉంది ఇది దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితంది మరి ఈ గుడ్డు అన్నప్పుడు దాదాపు డెబ్భై రెండు నుంచి అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం అని చెప్పేసి తేల్తా ఉంది అన్ని సంవత్సరాల క్రితంగా ఉన్నటువంటి ఆ గుడ్డు పూర్తి వేలో ఇక పొదిగి బయటకు రావాల్సినటువంటి సమయంలో అది అలా ఫ్రీజ్ అవటం జరిగింది అప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల అది రెండు వేల సంవత్సరాలలో వీళ్ళకి దొరకటం జరిగింది సో ఈ డైనోసార్కు సంబంధించి ఇంకా పుట్టు పూర్వత్రాలు ఇంకా తెలియాలంటే ఈ షెల్ బ్రేక్ చేసి దాని లోపల ఉన్నటువంటి పెండం మీద పరిశోధన చేయడం ద్వారా మనకి బాగా తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సో ప్రజెంట్ వాళ్ళు చెప్పింది ఏంటిది అచ్చం కోడి గుడ్డు ఎలాగైతే పొదుగుతుందో లోపల కోడి పిల్ల ఎలాగైతే ఫామ్ అవుతుందో డైనోసార్ కూడా అచ్చం అదే వేలో ఫామ్ అవుతుంది ఇప్పటివరకు దొరికినటువంటి గుడ్లకు సంబంధించి కావచ్చు డైనోసార్ ఆనవాళ్ళకి సంబంధించి కావచ్చు ఎముకలకు సంబంధించి మొత్తం చూసుకుంటున్నప్పుడు పర్ఫెక్ట్ వేలో ఫామ్ అయినటువంటి ఒక పెండం పర్ఫెక్ట్ వేలో ఒక డైనోసార్ పుట్టుక తెలుసుకోవడానికి ఇది ఇప్పుడు బాగా హెల్ప్ అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఇప్పుడు మనం ఉన్నటువంటి మనుషులు కావచ్చు మిగతా జంతువులు కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి మొత్తం రూపాంతరం చెందుతూ 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 ఇదిగో ఈరోజు ఈ ఫార్మాట్లో ఉన్నాం బహుశా మన తర్వాత కూడా మరలా కొన్ని జీవులు ఖచ్చితంగా ఉద్భవిస్తాయి అవి కూడా మన నుంచే ఈ వేలో అంటే మనం ఎలాగైతే పుడుతున్నాం మనం ఎలాగైతే తింటున్నాం లైక్ ఈ వేలో ఇప్పుడు అవి కూడా ఉంటాయన్నమాట ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఈ పరిశోధన చేస్తూ ఉన్నారు మనకు సంబంధించి ఇంకా ఏమైనా రహస్యాలు తెలియాలి అన్నప్పుడు దాని రహస్యాలు కనుక తెలిసినట్టయితే మనకి తెలుస్తాయి కదా అని ఉంటూ ఉన్నారు వీళ్ళు సో లెట్స్ గో ఫర్ ద బెస్ట్